సిబిఐ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు. ప్రస్తుతం ఆయన జైల్లోనే ఉన్నారు. ఆయన వయసు, ఆరోగ్యం దృష్ట్యా కొన్ని ప్రత్యేక వస్తువులు కల్పించేందుకు కోర్టు అంగీకరించింది. ఇంటి భోజనంతో పాటు మందులు అందించేందుకు అనుమతినిచ్చింది. దీంతో ఇవాళ ఉదయం ఇంటి నుంచి చంద్రబాబుకు బ్రేక్ఫాస్ట్ పంపించారు ఆయన కుటుంబ సభ్యులు. బ్రేక్ఫాస్ట్గా ఫ్రూట్ సలాడ్ తీసుకున్నారు చంద్రబాబు. బ్రేక్ఫాస్ట్ తర్వాత తాగేందుకు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీని కూడా తీసుకొచ్చారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత మందులు కూడా అందించారు. ఉదయం నిద్రలేవగానే చంద్రబాబు యోగా చేసినట్లుగా జైలు సిబ్బంది చెప్తున్నారు. యోగా తర్వాత ఇంటి నుంచి తెచ్చిన బ్రేక్ఫాస్ట్ తిన్నట్లుగానూ చెప్తున్నారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు చంద్రబాబు రిమాండ్లోనే ఉండబోతున్నారు. అప్పటి వరకు భోజనం, మందుల విషయంలో చంద్రబాబుకు ప్రత్యేక వస్తువులు పొందే అవకాశాన్ని ఇస్తామంటూ కోర్టు పేర్కొంది.